ప్రవర్తించాలి. జిందాబాద్ జిందాబాద్ బిఎంఎస్ జిందాబాద్ 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 బిఎంఎస్ జిందాబాద్. నమస్కారం అండి, నా పేరు విద్యాసాగర్, జిఎన్సీ కన్వీనర్, విశాఖపట్నం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న విధానాలకి ఈరోజు భారతీయ మధు సంఘ అనుబంధ సంస్థ అయినటువంటి జిఎన్సీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేషనల్ కాన్ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో అటల్ బిహారీ వాజ్పేయి సమాధి దగ్గర వన్డే హంగర్ స్ట్రైక్ నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి. దానిలో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిఎన్సీ ఆధ్వర్యంలో పోస్టలు, డిఫెన్సు, రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ భారత మధు సంఘ అనుబంధ సంస్థ అయినటువంటి యూనియన్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడ చేరి గవర్నమెంట్కి వ్యతిరేకంగా నినాదాలు తీసుకున్న విధానాలన్నింటిని కూడా ఖండిస్తూ ఈరోజు కామన్గా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఇష్యూస్ ఉన్నాయో, ఏవైతే వన్ టైం రిలాక్సేషన్తో హార్డ్నెస్ వల్ల చనిపోయినటువంటి ఎంప్లాయీస్కి ఉద్యోగాలు కల్పించడం విషయంలో అయితేనేమి, అలాగే న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేయడం విషయంలో అయితేనేమి, అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పెండింగ్ ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా భర్తీ చేయడంలో జాప్యం అయితేనేమి, ఇలాగ అనేక అటువంటి ఇష్యూస్ మీద ఈరోజు జిఎన్సీ కార్యక్రమం నిర్వహిస్తుంది. అలాగే ఈరోజు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ప్రైవేటైజేషన్ చేయడం కానీ, కార్పొరేటైజేషన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కార్పొరేటైజేషన్ చేయడం కానీ, అలాగే అవుట్సోర్సింగ్ విధానాలు కానీ లేదా కాంట్రాక్ట్ వాళ్ళని అతిగా పెంచడంలో కానీ అనేక విషయాల్లో ఈరోజు గవర్నమెంటు కార్మికులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడంలో ముందుంది. ఈ విషయాలన్నింటిని కూడా భారతీయ మధు సంఘ అనుబంధ సంస్థ అయినటువంటి జిఎన్సీ ఆధ్వర్యంలో దాన్ని ఖండిస్తూ మా యొక్క డిమాండ్స్ అన్నీ కూడా గవర్నమెంటు వీళ్ళని త్వరగా స్పందించి ఇక కార్మికులందరికీ కూడా న్యాయం జరగాలని, అలాగే 7th CPCకి పే కమిషన్లో ఏదైతే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మీద హై లెవెల్ కమిటీ ఏదైతే వేస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఈరోజు వరకు దాని మీద ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాం. ఇలాగ అనేక ఇష్యూస్ మాకు సెంట్రల్ గవర్నమెంట్కి రావాల్సిన ఇష్యూస్, చేయవలసిన పనులు కానీ, తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ ఈరోజు వరకు గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా మాకు బాధాకరంగా ఉంది. వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ మధు సంఘ అండర్లో ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. త్వరలోనే ఈ ఇష్యూస్ మీద నిర్ణయం తీసుకునేంత వరకు భారతీయ మధు సంఘ్, అలాగే దాని అనుబంధ సంస్థ అయినటువంటి జిఎన్సీ ఏ విషయంలో కూడా వదలకుండా చివరి వరకు పోరాడుతూనే ఉంటాయని చెప్పి ఈ ముఖంగా ఈ సభ ముఖంగా తెలియజేసుకున్నాను.